గోరంట మండలము వానవల్లు గ్రామానికి చెందిన శ్రావణి అనే మహిళ పురిటి నొప్పులతో గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్య వైఖరి వల్లే శ్రావణి కొడుకుని పురిటిలోనే చనిపోయాడు అంటూ బోరుమని విలపించింది. గోరంట్ల మండలం మేనేజర్ పంచాయతీ కావటం వల్ల అక్కడున్న ప్రభుత్వ ఆసుపత్రికి 108 గ్రామ ప్రజలు ఈ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవడానికి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఆసుపత్రి మీద ఉన్న గౌరవం అంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయంలో అప్పుడే 1 వీక్ ముందే మన ఇక్కడ మన మినిస్టర్ గారు శంకరనారాయణ గారు 2-3 సార్లు డిఎంహెచ్ ఫోన్ చేసి చెప్తే వెంటనే డాక్టర్ను స్పందించి డాక్టర్ని ఇప్పుడు నెక్స్ట్ కూడా గోరంట్లో ఏ సమస్య రాకూడదు, ఆసుపత్రిలో ఏ సమస్య రాకూడదు, వెంటనే మనం ఏదో ఒకటి యాక్షన్ తీసుకొని ఈడమ్ సర్వీసెస్ నెక్స్ట్ గర్భవతుల్లో పరీక్షలు కానీ వీళ్ళు పేషెంట్ల విషయంలో కానీ కాన్పుల విషయంలో కానీ డబ్బులు తీసుకుంటాడన్న అలిగేషన్ జనాలు ప్రజల్లో వచ్చింది కాబట్టి ఆ చెడ్డు పేరు ఈ ఆసుపత్రి రాకుండా పోనట్టే డెఫినెట్ యాక్షన్ తీసుకుని ఎంక్వైరీ తీసుకొని రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఆ దీంట్లోనే ఇప్పుడు ఆయన బాధితుడు వల్ల బిడ్డ దాంతో కూడా కంప్లైంట్ రాయించుకోవాలి. ఆ కంప్లైంట్ డీటో డిఎంహెచ్ పెట్టలే ఉంటుంది సార్, దీంట్లో మూసిపెట్టే దీనికి ఉండదు. నెక్స్ట్ కూడా వాళ్ళ సిస్టర్కి అందరికీ అప్పుడే వార్నింగ్ చెప్తారు. డెఫినెట్గా ఈ కంప్లైంట్ ఇది కరప్షన్ కేసెస్ నేను ఎంక్వైరీ చేయను, ఏసీబీలు పంపిస్తాను. నెక్స్ట్ ఏదైనా పోనీ ఎవరైనా అయిపోయినా ఇట్లా డబ్బులు తీసుకోండామని రిటర్న్ రాసిస్తే కనుక లేదంటే అలిగేషన్ వస్తే కనుక ఖచ్చితంగా ఏసీబీలకు రెఫర్ చేస్తాను. ఏసీబీలు రెఫర్ చేసి ఏమైంది గ్యారెంటీ జైలుకి పోతారు, ఉద్యోగం పోయింది కాదు జైలుకి పోతారు. ఆ ప్రొవిజన్ మాకు ఉంది, మా ఇక్కడున్న లోకల్ డాక్టర్లు కూడా ఆ పవర్స్ ఉంది. ఏదైనా పోనీ ఈ డబ్బులు ఇస్తేనే చేస్తాం పని ఏంటంటే ఏదన్నా కానీ ఏదన్నా ఇప్పుడు పేషెంట్ కండిషన్ పెట్టి ఇట్లా ప్రజలతో ప్రాణాలతో ఆడుకుంటే కనుక ఆ కేసు డెఫినెట్గా ఏసీబీకి పంపించాయి. ఏసీబీ పంపించి ఎంక్వైరీ చేసి ఏసీబీ పంపించి ఇమీడియట్ కేసు బుక్ అవుతారు. ఇట్లా ఐఆర్ ఆఫీసర్తో కూడా వదలడం లేదు. ఏసీబీ పోతే కేసు గ్యారంటీ కంప్లీట్ తీసుకుంటే అది ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని జైలుకి పోతారు. డౌట్ లేదు. ఇప్పుడు బాబు చనిపోయిన వాళ్ళకి మీరు ఎలాంటి సహాయం చేస్తారు? ఆమె నా కొడుకుని తెచ్చగలరాని అడుగుతుంది. దానికి మీరేం న్యాయం చేయగలరు సార్? అంటే ఇప్పుడు చనిపోయిన బిడ్డ త్యాగలం అనేది యువచేత కాదు, బాధ అనేది తల్లి నాకు తెలుసు. ఏ తల్లి అయిపోయినా బిడ్డ చనిపోతే ఏ బాధ ఉంటుందో ఎవరైనా పైన ఎలాంటి యాక్షన్ ఇప్పుడు అదే వాళ్ళతో కంప్లైంట్ రాసాను, ఆయన కంప్లైంట్ రాయించాడు. ఆ సిస్టర్ పైన రిపోర్ట్ సబ్మిట్ చేస్తానండి. సబ్మిట్ చేసి డిఎంహెచ్ఎం యాక్షన్ తీసుకోమని చెప్తాను, డెఫినెట్గా యాక్షన్ తీసుకోమని చెప్తాను. యాక్షన్ తీసుకునేదంటే ఇప్పుడు అప్పుడే అడిగింది ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుందా సార్? అని ట్రాన్స్ఫర్ కాదు, ఏదో రకంగా మన డిసిప్లినరీ యాక్షన్ ఏదో ఖచ్చితంగా తీసుకుంటాం. రికమెండ్ చేసి ఒకసారి ఇది ఇప్పుడు రాయించుకుంటాను, ఎన్క్వైరీ రిపోర్ట్ నేను సబ్మిట్ చేస్తాను. మనం ఇక్కడే లోకల్గా సస్పెండ్ చేసే కాదు కాబట్టి ఒక దానికి కూడా ఒక వెసులుబాటు అనేది ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున్న ఏదన్నా అయిపోయి మన డీటెయిల్ క్లియర్ క్వశ్చన్ ఎన్క్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటే తప్ప నిలబడుతుంది యాక్షన్. ఇప్పుడు డాక్టర్ గిరీశారే కదా సరే, మరి డాక్టర్ గారు ఎందుకు తీసుకోలేదు? నిన్న బిడ్డ చనిపోయింది అంటే చాలా చెడ్డ పేరు, అట్లాంటప్పుడు డ్యూటీ డాక్టర్ ఖచ్చితంగా తీసుకోవాలి. నేను కాదమ్మా, ఇంకెవరు సార్? హరి సార్, హాస్పిటల్ నేను కాదు డ్యూటీ డాక్టర్ హాస్పిటల్ ఖచ్చితంగా దానిపై యాక్షన్ తప్పు డెఫినెట్గా ఉంటుంది సార్. సిస్టమ్ నెగ్లిజెన్స్ వల్ల మా బిడ్డ చనిపోయింది, మాకేం నేను చేస్తాను? ఏం చెప్పు పిల్లలకి? ఇప్పుడు న్యాయం అంటే ఇప్పుడు నెగ్లిజెన్స్ అనేది నెగ్లిజెన్స్ అంటారు. మళ్ళీ ఇంకోటి ఏమందంటే వాడు మీరు చెప్పడంలో కానీ సిస్టర్ చెప్పడంలో కానీ ఒక పాయింట్ ఖచ్చితంగా ఉంది. బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డ ఏడ్చదంటే అది ఏడ్చిందంటే ఖచ్చితంగా బిడ్డ మంచి ప్రాణంతో ఉంది, ప్రాణంతో ఉంది, బిడ్డ గడ్డగట్టుకలేదు. ఈ రెండు పాయింట్లు ఒకటి ఉంది ఆడ. అంటే మీరు సర్వీసెస్ చేయలేదు అని మీరు చెప్తున్నారు, నిజమైతే సర్వీసెస్ చేయలేదు, చేయాల్సిన పని చేయలేదు, ఆమె నేను చేసింది అని చెప్తాను. ఇది బిడ్డ ఇప్పుడు తల్లి కానీ సిస్టర్ కానీ ఒక పాయింట్ గ్యారంటీ ఉండదు. బిడ్డ పుట్టిన వెంటనే ఏడ్చలేదు, మీకు తెలుసు కదమ్మా. బిడ్డ పుట్టిన తర్వాత ఏడ్చిన ఏడిస్తేనే బిడ్డ ఆరోగ్యంగా లెక్క చేసేది చేయించాలి. హార్ట్ బీట్ ఉంటుంది, హార్ట్ బీట్ అనేది మనం దాన్ని క్రైటీరియా తీసుకున్నది కదా. బిడ్డ ఏడిస్తేనే ఫస్ట్ ఊపిరితిత్తులు ఓపెన్ అయ్యి ఫస్ట్ రెస్పిరేషన్ ఏడ్చేదంటే ఏమి ఫస్ట్ ఊపిరి తీసుకోలేదు. ఆ ఊపిరి తీసుకునేది జరగలేక దీంట్లో బిడ్డ చేసిందో జరగలే, అది ఏమే ట్రై చేసిందో లేదో అదే చెప్పింది వచ్చి చెప్తాను కదా. ఫస్ట్ ఏడ్చేది అనేది ఫస్ట్ ఊపిరి తీసుకునేది, ఫస్ట్ ఊపిరి తీసుకునేది ఏడ్చేది. అంటే మీరు అవేమి చేయలేదు అని చెప్పేసి మీరు చెప్తాను. అది నేను మాట్లాడితే నేను అన్ని ట్రై చేశాను సార్, ఆక్సిజన్ పెట్టాను, అంబు బ్యాగ్లో ట్రై చేశాను, అంబు బ్యాగ్తో రెస్పిరేషన్కి ఇనిషియేట్ చేయించాను అని ఆమె చెప్తాను. ఆమె కూడా సీనియర్ నర్సు, సీనియర్ స్టాఫ్ నర్సు, కొన్ని ఏళ్ళ నుంచి పనిచేసింటుంది. వీడు ఆమె చేయలేదని మీరు అంటున్నారు, చేసింది నేను చేశాను ఆమె అంటుంది. దీనికి ఆశా వర్కర్ ఉంటే ఆశా వర్కర్తో మాట్లాడదాను చెప్తాను.
అంటే మీరు జతలో ఉంటే మీరు అనేవాళ్ళు కూడా కాదు, కాదనేవాళ్ళు కూడా కాదు. ఇది పొరపాటు జరిగింది. పొరపాటు ఏం పొరపాటు? మీతో జతలో పిలిచిపోకూడదు ఒకటి. మళ్ళీ రెండు పాయింట్లు, ఇప్పుడు తల్లి బిడ్డ తల్లి కానీ వాళ్ళు కానీ ఒక పాయింట్ చెప్తాను. బిడ్డ పుట్టిన వెంటనే ఏడ్చడం, ఏడ్చేది అనేది ఫస్ట్ ఊపిరి తీసుకుంది. ఊపిరి తీసుకుంది జరగల, ఫస్ట్ జరగల. ఆడ ఏదో సమస్య ఉంది, కడుపు టైంలో అయిందా, బిడ్డకి సర్వీస్ అయిందా మనకు తెలియదు. బిడ్డ బయట వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ సిస్టర్ చేయలేదని మనము సీనియర్ సిస్టర్ ఆమె కాదు, మా సీనియర్ సిస్టర్ ఆమె సీనియర్ ఆమె మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.